అస్సలాము అలైకుం రహ్మతుల్లాహి వబర్కాతు. మన నిజాముద్దీన్ కాలనీకి చెందిన ఆఫ్రిదే అనే పిల్లోడు పాదయాత్ర 81వ రోజు చేయడం జరిగింది. ఈ రోజుకి తన ఇంటి నివాసానికి చేరడం జరిగింది. ఆయన ఎంబీఏ చేయడం జరిగింది. ఉద్యోగం లేక చాలా నానా కష్టాలు పడి అంత కంట్రీస్కి తిరిగి, మధ్యప్రదేశ్ కానీ కాశ్మీర్ కానీ యూపీ కానీ అన్ని కంట్రీస్కి తిరిగి రావడం జరిగింది. ఆయన 81 డేస్ తర్వాత వచ్చి ఇక్కడ ఎందుకు రావడం జరిగింది, ఎందుకు పోవడం జరిగింది అంటే ఉద్యోగం లేక ఇక్కడ రిలయన్స్లో కానీ మన ఈ మీ సేవలో కానీ ఉద్యోగం చేయడం జరిగింది. 3000 4000 ఏ రకంగా అవుతుందో దీనికి వాళ్ళ ఫ్యామిలీలో ఆయన ఒక సిస్టరు, వాళ్ళ మదర్ అన్న వాళ్ళ ఫాదర్ నలుగురు ఉన్నారన్నమాట. గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేయడం ఏమనగా, ఎంబీఏ చేసే పిల్లోడికి 3000 4000 సాలరీ ఏ రకంగా అవుతుంది? మన ఆధునిక గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేసేది ఏమంటే, ఇప్పుడు ఎంబీఏ చేస్తున్నాడు కాబట్టి ఆయనకి ఉద్యోగం కల్పించాలని మైనార్టీ హక్కుల తరఫు నుంచి మేము డిమాండ్ చేస్తున్నాము. మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి ఆధోని ప్రెసిడెంట్ గౌస్, నేను మన ఆధోని ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి గారికి అలాగే జయ మనోజ్ రెడ్డి గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ యూత్ పిల్లునికి ఎంబీఏ చేసినాడు కాబట్టి ఈయనకి ఉద్యోగం కల్పించాలని మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి నుంచి నేను రిక్వెస్ట్ చేయడం, ఏమన్నా కష్టపడినాడు, ప్రతి కంట్రీస్కి తిరిగి వచ్చినారు, 11 స్టేట్స్కి తిరిగి రావడం జరిగింది 81 డేస్లో, ఆయన ఉద్యోగం కల్పించాలని మన ఆధునిక గవర్నమెంట్ నుంచి నేను జయమనోజ్ రెడ్డికి రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ ఆఫ్రిది అనే పిల్లోనికి ఉద్యోగం కల్పించాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. నా మాట మీ వరకు చేరుతుందని ఆశిస్తున్నాను. నా పేరు మొహమ్మద్ గౌస్. అస్సలాము అలైకుం. హలో ఎవరివన్, అస్సలాము అలైకుం. మేరా నా మొహమ్మద్ ఆఫ్రిదే, మా ఆధునిక రేణి వాళ్ళం. మా కన్యాకుమారి సే కాశ్మీర్ తాకు పైదల్ చాలా ఇక సిది 81 డేస్మే కాశ్మీర్ తాకు పహంచామా కన్యాకుమారి సే. మరి ఎంబీఏ పడిన కే బాద్ భీ కుచ్ జాబ్ వగేరా నహీ హై, అభీ జాబ్ మిల్నా ముష్కిల్ హై. ఆప్కే జమానే మే, ఆప్కే జనరేషన్ మే జాబ్ మిల్నా బహుత్ ముష్కిల్ హో గయా హై. అభీ ప్రైవేట్ సెక్టర్స్ మే భీ బహుత్ ముష్కిల్ హో గయా హై, గవర్నమెంట్ సెక్టర్ మే భీ బహుత్ ముష్కిల్ హో గయా హై. తో అభీ జాబ్ మిల్నే సే పహలే కుచ్ నా కుచ్ ఐసా కరేంగే బోల్ కో నిక్లా హూం. జో జ్యాదాతర్ సోచ్ భీ నహీ సక్తే వో మే పూరా కర్నా థా, తో వో పూరా కర్నే కే లియే నిక్లా, పూరా భీ కర్ దియా. సభీ లోగోం కా సాథ్, సభీ లోగోం కా సహయోగ్ బహుత్ అచ్చా థా మేరే కో, ఉన్కే సపోర్ట్ సే మే పూరా కర్ లియా. అభీ మే యే కహనా చాహ రహా హూం, మత్లబ్ ఇత్నా పఢ్ లిఖనే కే బాద్ భీ మేరా తో ఎంబీఏ ఖతమ్ హో గయా హై, క్వాలిఫికేషన్ ఎంబీఏ హై మేరా. తో ఎంబీఏ ఖతమ్ హోనే కే బాద్ భీ మేరే కో అభీ అన్ఎంప్లాయ్మెంట్ హీ హూం మే అభీ తక్. తో మేరే కో జాబ్ వగేరా రహతా తో యే సబ్ నహీ కర్ పాతా, ఐసా కుచ్ ఖయాల్ నహీ ఆతా. ఫిర్ భీ మే కరా తో మేరే కో ఇస్ బాత్ కీ ఖుషీ హై కి కోయి భీ నహీ కర్నా కా కామ్ మే కర్ లియా. हाँ भैया, कन्याकुमारी से कश्मीर पैदल गया था मैं. तमिलनाडु से शुरू हुआ, तमिलनाडु, कर्नाटक, आंध्र प्रदेश, महाराष्ट्र, मध्य प्रदेश, उत्तर प्रदेश, राजस्थान, हरियाणा, दिल्ली, उसके बाद पंजाब, कश्मीर. खाने पीने का अमाउंट का क्या, कैसा? खाने पीने का मेरे फैमिली वाले के सपोर्ट से चला, और थोड़ा बहुत फ्रेंड्स भी स्टार्टिंग में बहुत सपोर्ट किया अच्छे से. सोने ज़्यादातर ढाबे में रहता था, मेरे ढाबे में रुकता था क्योंकि ज़्यादा जगह जहाँ पे ज़्यादा लोग रहते वहाँ पे सहूलत नहीं रहती, वहाँ पे एक दूसरे पर भरोसा नहीं रहता, इसीलिए ढाबे पे रहता था मैं ज़्यादातर. जो कंट्री में गए वो लोग स्वागत कर दिया आपको? बहुत सभी लोग बहुत अच्छा सपोर्ट दिए, बहुत अच्छा प्यार दिए. उनके सपोर्ट से मैं आराम से कर पाया मेरा सफर आसान करने वाले लोग रहते सभी लोग वहाँ पे. सभी लोग जैसे हिंदू हो मुसलमान हो, हर व्यक्ति मेरे का बहुत सपोर्ट दिया, बहुत सहयोग दिया मेरे को, बहुत अच्छा सपोर्ट दिए. जैसे महाराष्ट्र के मीडिया वाले हो, पुलिस वाले, सभी लोग, सिर्फ महाराष्ट्र ही नहीं सभी जगह के लोग तो मेरे को सपोर्ट दिए, लेकिन पुलिस वाले और महाराष्ट्र के पुलिस और मीडिया बहुत ज़्यादा सपोर्ट दिए मेरे को. सभी लोगों से एक रिक्वेस्ट है, जैसे कि मेरा क्वालिफिकेशन है, मेरे क्वालिफिकेशन के बेस पे कोई कुछ जॉब अगर सजेस्ट कर सकता है तो प्लीज़ सजेस्ट करें. और मुझे, सिर्फ मुझे ही नहीं, जो भी क्वालिफिकेटेड पर्सन है उन सभी लोगों को जॉब सजेस्ट करेंगे तो अच्छा रहेगा. आप एक दूसरे का साथ देना चाहिए, इंसान का साथ देना चाहिए. क्वालिफिकेशन करने के बाद अभी तो मेरा क्वालिफिकेशन एमबीए होगा, फाइनेंस विथ एचआर. आधुनिक में मैं तो इतना सब क्वालिफिकेशन होने के बावजूद भी मैं जैसे अपना टीवीएस शोरूम में, आप मिजोरम में, उसमें करा है. इतना पढ़ाई, इतने क्वालिफिकेशन करने के बाद भी यही कुछ 4000 5000 के जॉब में कुछ सेटिस्फेक्शन है, क्योंकि पढ़ाई के लिए कई हज़ारों कई लाखों खर्च हो गए अभी तक हमारे.
फिर भी जॉब नहीं है, इतने पढ़ाई करने के बाद भी जॉब नहीं है तो एक अलग सा दुख है इस बात। अपने फैमिली में चार लोग हैं, मेरे पापा है, मम्मी है, मैं और मेरी छोटी बहन है। तो पूरी मेहनत से, पूरी कसरत से मेरे को पूरी तरह से पढ़ाई, पूरा एमबीए तक पढ़ाया मेरे को। अब पढ़ाने के बाद भी हालत ऐसी है कि जॉब मिलना मुश्किल हो गया। अपने आधुनिक में नहीं, प्राइवेट सेक्टर में भी बहुत मुश्किल हो गया, बाहर की तरफ जैसे हैदराबाद में, बेंगलुरु में भी। तो आई रिक्वेस्ट टू ऑल इंडियन पीपल टू, कोई भी अगर जॉब लगा सकते हैं तो मुझे भी, और जो भी पढ़े लिखे लोग हैं उन सभी लोगों को अगर आप जॉब अलाउ करेंगे तो बहुत अच्छा रहेगा। सभी लोगों को एक गोल्डन चांस मिलेगा, सभी का घर चल अच्छे से चलेगा। मेरा नाम मोहम्मद हाफिज़ है, मैं निजामुद्दीन कॉलोनी आधोनी आंध्र प्रदेश में रहने वाला हूँ, और मेरा फ़ोन नंबर है 9640492258।